Welcome to Haripriya's Media. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోనికి రాబోతుందని ఇప్పటికే అనేక సర్వేలు బయటపెట్టాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు ఎక్కువ స్థానాలు వస్తాయని రిపోర్ట్లు వెల్లడించాయి మరికొన్ని సంస్థలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉందని బీఆర్ఎస్ కూడా అధికారంలోనికి రావచ్చు అని అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో బీజేపీ ఎంఐఎం పార్టీలు కింగ్ మేకర్గా మారే అవకాశం కనిపిస్తుంది అయితే తెలంగాణలో హంగ ఏర్పడితే తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని బీజేపీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ లో స్పష్టంగా ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ అంచనా వేస్తుంది ఒకవేళ అదే నిజమైతే ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందట తమకు కనీసం పదిహేను నుంచి ఇరవై స్థానాలు తప్పకుండా వస్తాయని బీజేపీ అంచనా వేస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను నూట పదకొండు నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేసింది పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలను కేటాయించింది అయితే ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య జరగడం బీజేపీ మూడో స్థానంలోనికి వెళ్ళిపోతుందని సాంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది ఒకవేళ తెలంగాణలో హంగ్ ఏర్పడితే అది తమకు బాగా అనుకూలంగా మారుతుందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అది బాగా ఉపయోగపడుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది ఇక మరో ఆప్షన్ గా హంగ్ ఏర్పడితే ఇతర పార్టీలోని ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునే ఆలోచన కూడా బీజేపీ అధిష్టానం చేస్తుందట